దేవుడు ఏం చేస్తున్నాడు చెప్పండి, కల్పన కథల వైపు మనము తిరుగు కాలము కాదు, కానీ సత్యమునకు చెవి నివ్వండి. కల్పన కథల వైపు తిరుగు కాలము ఇది మాత్రము కాదు. కల్పన కథలు మనకు పనికిరావు, ఎందుకండి? సత్యమునకు స్తంభముగా ఉండాలి. సత్యమును దేవుని వాక్యమనే ఖడ్గము చేత దుష్టుణ్ణి ఎదిరించే శక్తివంతులుగా మనము నిలబడాలి. కనుకనే దేవుడు అంటున్నాడు, ఈరోజు ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశల కొరకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకుని సత్యమునకు వారు చెవినివ్వక కల్పన కథల వైపు వారు తిరుగు కాలము వచ్చింది. కనుక ఇప్పుడు మనం ఏం చేయాలి చెప్పండి? అక్కడ అయితే నీవు అన్నిటి విషయంలో మితముగా ఉండుము, శ్రమ పడుము, సువార్త పని చేయుము, నీ పరిచర్యను నీ పరిచర్యను సంపూర్తిగా నీవు జరిగించు. సంపూర్తిగా జరిగింది, దానికి ఎలాంటి ఆటంకము లేకుండా చూడు. కనుక సత్యము అనగా మరి దేవుడు ఏర్పాటు చేసుకున్న మనుషులు ఈరోజు యథార్థ పరులుగా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. సాతాను ఏం చేస్తుంది చెప్పండి? వారిని కదిలించి వేస్తుంది. కదిలించి వేస్తున్న దినాలు, భక్తి పరులు కదిలిపోతున్న దినాలు, ఏర్పాటు కలిగిన వారు అనేకులు మోసగించబడుతున్న దినాలు. అలాంటి దినాలలో మనం ఉన్నాము. కనుక నీ భక్తి తాత్పర్యము సత్యమనే పునాది మీద కట్టబడి ఉన్నదా, లేదా విసక మీద కట్టబడిన వారిగా మీరు ఉన్నారా? అలాంటి పునాదులను ఏమవుతాయి చెప్పండి? అలాంటి పునాదులన్నీ కూడా కదిలించబడతాయి. బండ మీద కట్టబడిన పునాది, అది బండ మీదది కట్టబడిన పునాది శాశ్వతముగా అది నిలబడి ఉంటుంది. ఎలాంటి తుఫానులైనా, ఎలాంటి ఆటుపోటులైనా, ఎలాంటి భూకంపాలైనా, ఎలాంటి శోధనలు కలిగినా ఆ పునాది మీద కట్టబడిన వారు ఎలా ఉంటారు చెప్పండి? నిలబడి ఉంటారు. దేవునికి స్తోత్రము. లేదా ఎలా ఉంటారు చెప్పండి? కదిలించబడతారు. వారు వేసిన పునాది ఉండదిక, మరలా వేసుకోవాలి. కానీ అది సత్యము యథార్థమైన నీతితో నీవు కట్టబడితే ఆ పునాదికి ఇక శలనం ఉండనే ఉండదు. అది ఎందుకంటే క్రీస్తు అనే బండ మీద మీరు కట్టబడి ఉన్నారు కనుక. ఆ బండ క్రీస్తు అయి ఉన్నాడు. ఆ బండ మీద కట్టిన కట్టడము దేవుని యొక్క ఆలయముగా ఉన్నది. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక మీరు దేవుని ఆలయమై ఉన్నారు. కనుక మీరు దేవుని యొక్క ఆలయముగా ఉన్నారు కనుక మీరు ఎలా ఉన్నారు చెప్పండి, చదవండి. మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని, మీలో నివసించుచున్నాడని, మీరు ఎరుగరా, మీరు ఎరుగరా, ఎవడైనను, ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసి, ఎవడైనా ఈ దేహాన్ని పాడు చేస్తే దేవుడు వాణిని పాడు చేయను. ఈ దేహాన్ని, నీ దేహాన్ని, దేవుని ఆలయం అంటే ఏంటి చెప్పండి? నీ శరీరం, నీ దేహం, నీ దేహాన్ని నా ఇష్టం దాన్ని పాడు చేసుకుంటా ఎట్లయినా వాడుకుంటానంటే దేవుడు ఏం చేస్తున్నాడు చెప్పండి? దానిని త్వరగా పాడు చేసేస్తాడు. నీవేదో దాన్ని బాగు చేయాలని అనేక రకాలైన మరి ఈ లోకంలో ఉన్న మరి రకరకాలైన పోషణ చేయొచ్చు. దేవుని ఆత్మ దానిలో సంతోషము లేనప్పుడు, లోక ఆనందాలు దానిలో ఉన్నప్పుడు ఆ ఆలయము శిథిలమైపోతే కానీ దానికి రక్షణ లేనే లేదు. కనుక మీరు దేవుని ఆలయమై ఉన్నారు కనుక, మీలో దేవుడు ఆత్మ నివసిస్తున్నాడు కనుక మీరు ఎలా ఉన్నారు చెప్పండి? దేవుని ప్రజలుగా ఉన్నారు. దేవునికి స్తోత్రము. అలా కనుక దేవుని ఆలయము పరిశుద్ధంగా ఉండాలి.
దేవుని ఆలయములో దేవుని సన్నిధిలో ఆరాధించే ప్రజలు జీవము కలిగిన దేవుని సన్నిధిలో ప్రజలు కూడా ఎలా ఉండాలి చెప్పండి. వారి ఆత్మ వారు ఎంతో పరిశుద్ధముగా దేవుని వారు ఆరాధన చేయాలి. దేవునికి సోదరము హల్లెలూయా. కనుక ఎట్లా పడితే అట్లా ఆరాధన చేయకూడదు. మన దేహము పరిశుద్ధపరచుకొని దేహము దేవుని ఆలయమై ఉన్నది కనుక మీ శరీరాన్ని దేవునికి సమర్పణ చేసుకొని ఆ దేహముతో మీరు దేవుణ్ణి మహిమపరచండి. కనుక ఆ దేహమును పాడు చేసి మరలా వచ్చి మేము ప్రార్థన చేస్తాం అని అంటే దేవుడు అది ఒప్పుకోడు. ఎందుకంటే నీ దేహము పాడవుతుంది, మరలా పాడు చేస్తున్నావు, మళ్ళా వస్తున్నావు కనుక అది బాగుపడనే బాగుపడదు. కనుక నీ దేహము దేవుని యొక్క ఆలయము కనుక నీ దేహముతో నీవు దేవుణ్ణి మహిమపరచండి. ఎలా చేయాలి చెప్పండి. 12 చూడండి, రోమా పత్రిక 12 అధ్యాయములో మీరు ఆ దేవుని పరిచర్య ఎలా చేయాలి చెప్పండి. సంపూర్తి చేయమంటారు. కాబట్టి సహోదరులారా, కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన దేవునికి అనుకూలమై ఉన్న సజీవ యాగముగా మీ శరీరములను మీ యొక్క దేహములను ఆయనకు సమర్పించుకొని ఆయనకు సమర్పణ చేయండి. దేవుని వాత్సల్యమును బట్టి దేవుని వాక్తల్యతను బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. మిమ్మలను నేను బ్రతిమిలాడుకొనుచున్నాను. ఇటు సేవ మీకు యుక్తమైనది. ఈ సేవ మీకు ఎంతో యుక్తమై ఉన్నది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఈ లోకములో మర్యాదను తట్టు మీరు తిరగక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమయ్యున్న దేవుని చిత్తము ఏదో పరీక్షించి తెలుసుకున్నట్లు మనస్సు మారి మనస్సు మారుట వలన మీరేం చేస్తారు చెప్పండి. రూపాంతరం పొందుతారు. మీ దేహము దేవుని యొక్క ఆలయముగా సమర్పణ చేయండి. ఇట్టి సేవ మీకు ఎంతో యుక్తమై ఉన్నది. దేవుని సువార్తకు మీ దేహాలను అప్పగించండి. ఆయన పరిచర్య చేయటానికి ఆయన పనుల్లో పాల్గొనడానికి దేవుని చిత్తాన్ని జరిగించడానికి దేవుడు మన ఏర్పాటు చేసుకుని రక్షణిచ్చిన తరువాత జీవము కలిగిన దేవుని సన్నిధిలో ఆయన జనులు ఎలా ఉండాలి చెప్పండి. జ్ఞానము కలిగి నడుచుకోవాలి. ఆయన ఆరాధించే ప్రజలు దేహముతో దేహాన్ని కూడా సమర్పణ చేసుకుని ఆయన సేవను ఇష్టపూర్వకముగా సువార్త జరిగిస్తూ ఇష్టపూర్వకముగా సత్యమునకు ఆధారమయ్యున్న ఒక స్తంభము వలె మీరు నిలబడాలి. ఆయన మందిరములో నిలబడటానికి మన పిలుచుకున్నాడు. కనుకనే మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తము ఏదో పరీక్షించి తెలుసుకునుట వలనే మీ మనస్సు మారి మీరు నూతనమవుతారు. దేవునికి స్తోత్రము. అలాగే కనుక మీరు ఈ లోక మర్యాదలు అనుసరిస్తూ మరలా దేవుని చిత్తాన్ని చేయాలి అనుకుంటే దేవుణ్ణి మీరు సంతోషపరచనే పరచలేరు. కనుక మీ మనస్సు మారాలి, ఈ దేవునికి సమర్పణ చేయాలి. ఈ లోక మర్యాదలకు దూరంగా ఉండండి. దేవుని చిత్తమును సంపూర్తిగా మీలో జరిగించండి. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. దేవుడు మనల్ని కోరుకునేది దేవుని చిత్తము నీలో జరగాలని, దేవుని చిత్తము నీలో నెరవేరాలని. దేవుని ప్రణాళిక ఆయన నీ పక్షాన చేసిన కార్యాలు నెరవేరాలి అంటే నీ కోపం, నీలో ఉన్న ద్వేషం, నీలో ఉన్న ఏమన్నారు చెప్పండి, ఆ దుర్నీతి చేత సత్యమును నీవు అడ్డగిస్తున్నావు. దుర్నీతి నీలోకి వస్తే సత్యానికి నీవేం చేస్తున్నావు చెప్పండి, లోబడట్లా. దేవుని వాక్యము నీ వద్దకు వస్తే నువ్వు లోబడట్లా. అలాంటి వారి మీద దేవుని కోపము రగులుకుంటుంది. దేవునికి సోదరము. హల్లెలూయా. కనుక దేవుడు మనకిచ్చిన ఈ సమయంలో సత్యానికి మనము లోబడి దేవుని చిత్తము జరిగించే వారిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. రోమాపత్రిక 2 చూడండి, 2 చూడండి. అట్టి కార్యములు చేయువారి మీద
దేవుని తీర్పు, దేవుని తీర్పు సత్యమును అనుసరించినదే అని ఎరుగుదము, సత్యమును అనుసరించినదే అని ఎరుగుదము, ఎరుగుదము అట్టి కార్యములు చేయు వారికి, అట్టి కార్యములు చేయు వారికి తీర్పు తీర్చుచు, తీర్పు తీర్చుసు వాటినే చేయుచున్న మనుషుడా, వాటినే నీవు వద్దన్న పని చేస్తున్న ఓ మనుషుడా, నీవు దేవుని తీర్పు, నీవు దేవుని తీర్పును తప్పించుకొందువని, తప్పించుకొందువని అనుకొందువా, అనుకొందువా? దేవుడు ఏదైతే చెయ్యొద్దని నీకు చెబుతున్నా ఆ పనే చేసి నీవు దేవుని మందిరములో వస్తున్నావండి. దేవుడే ఉన్నారు చెప్పండి. ఓ మనుషుడా, దేవుని తీర్పును నీవు తప్పించుకుంటావా? ఏ పనైతే చెయ్యొద్దు నువ్వు నా మందిరంలో? నీవు దేవుడే ఉన్నారు చెప్పండి. నా మందిరంలో నీవు పరిశుద్ధంగా ఉండమని నిన్ను కోరుకుంటే నువ్వు ఆ పని చేసి వచ్చి దేవుని మందిరంలోనికి వచ్చి నీవు ఆయనను ఆరాధన చేస్తే నీవు తప్పించుకుంటావా ఆ తీర్పుకి అంటున్నాడు. ఏ తీర్పు చెప్పండి? దేవుని యొక్క ఉగ్రత తీర్పు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. కనుక దేవుడు మనకు ముఖాముఖిగా మాట్లాడుతున్నాడు. కనుక దేవుడు అంటున్నాడు, కొంతమంది మొన్న నిన్న నేను అన్నాను కదా, ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడుతున్నారు అయ్యగారు, కొద్దిగా కష్టంగా ఉంటుంది అని చెప్పి కొంతమంది మాట్లాడినాయి నిన్న. మరి లేనిది మాట్లాడాలా చెప్పండి? ఉన్నది ఉన్నట్టుగానే ఈరోజు దేవుని వాక్యాన్ని బోధించాలి. కనుక నీకు ఇప్పుడు కష్టమైన నీ జీవితంలో నెరవేర్చేది మరలా ఆ వాక్యమే నిన్ను ఆదరిస్తుంది. ఇక్కడ ఒప్పుకోకపోయినా తిరిగి మరలా తిరిగి నిన్ను ఒప్పించేది కూడా ఆ వాక్యమే. కనుక ఇప్పుడు నీవు ఆ వాక్యానికి లోబడకపోయినా మరలా తిరిగి నిన్ను రక్షించేది మరలా ఆ మాటలే. కనుక దేవుడేమన్నారు చెప్పండి అక్కడ, ఓ మనుష్యుడా, అక్కడేమన్నారు చెప్పండి, అట్టి కార్యములు చేయువానికి దేవుని తీర్పు, దేవుని తీర్పు సత్యమును అనుసరించినదే అని, సత్యమును అనుసరించినదేనని ఎరుగుదము, ఎరుగుదము అట్టి కార్యములు చేయువారికి, అట్టి కార్యములు చేయువారికి తీర్పు తీర్చుచు, తీర్పు తీర్చుచు వాటినే చేయుచున్న మనుషుడా, వాటినే ఏదైతే చేయొద్దని దేవుడు చెప్పాడో వాటినే చేయిస్తున్న మనుషుడా, నీవు దేవుని తీర్పు తప్పించుకొందువని, తీర్పు తప్పించుకొందువని అనుకొందువా? నీవు దేవుని తీర్పును తప్పించుకుంటావని అనుకుంటున్నావా? చూడండి, ఒక మనుషుడు మనుషులతో మాట్లాడినట్టుకుంది. ఏ పని చేయొద్దని, ఎలా ఉండమని నిన్ను దేవుడు కోరుకున్నాడో మరలా తిరిగి ఆ పనే చేసి ఆ దేవుని తీర్పు తప్పించుకుందామని అనుకుంటున్న ఓ మనుషుడా, నీవు తప్పించుకుంటావా? నీ వల్ల అవుతుందా అని దేవుడు అక్కడ నీతో నాతో మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. కనుక దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించి మనుషుల సాంప్రదాయ ప్రకారముగా కాక సంపూర్తి దేవుని చిత్తమును జరిగించే వారిగా ఉండాలని, దేవుని సన్నిధిలో స్తంభముగా ఉండాలని, సత్యమునకు మీరు ఆధారమై ఉండాలి అని, జీవము కలిగిన దేవుని సేవకులు, దేవుని ఆరాధించేవారు, జీవము కలిగిన వారిగా ఉండాలని దేవుడు మనల్ని పిలుచుకున్నాడు. కానీ కదిలిపోయే మనుషులుగా మనల్ని పిలవలేదు. కదిలిపోయే వారిగా మనము ఈ లోకంలో రాలేదు. పొట్టు గాలికి ఎగిరినట్లుగా మన దేవుడు ఏర్పాటు చేయట్లేదు. గింజగా మీరుండాలి. మీరు ఎలా ఉండాలి చెప్పండి? గోధుమ గింజల వలె ఉండాలి. ఎంత గాలి వచ్చినా ఆ గింజ పైకి ఎగరనే ఎగరదు, పొట్టు మాత్రమే ఎగిరిపోతుంది. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. కనుక దేవుడు ఆ పొట్టును ఎగరగొట్టే సమయం ఆసన్నమైనది. కనుక మనము సత్యమునకు ఆధారమైన దేవుని మందిరములో జనులు ఎలా ఉండి ఎలా నడుచుకోవాలో అది ఎరిగి ఉండుట దేవుని యొక్క చిత్తమై ఉన్నది. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. దేవుడు మనకిచ్చిన ఈ సమయంలో ఆయన సన్నిధిలో, అయ్యా నీ రక్షణ ఆనందమును నా యొద్ద నుండి తొలగించకమయ్యా,
నన్ను ఏమంటున్నారు చెప్పండి, ఇక్కడ దావీదు ఏమన్నాడు? నీ సన్నిధిలో నుండి, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకుము. నన్ను త్రోసివేయొద్దు ప్రభువా. నీ పరిశుద్ధాత్మను, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకుము. నా యొద్ద నుండి తీసివేయకుము. నీ రక్షణ ఆనందము, నీ రక్షణ ఆనందం నాకు మరలా పుట్టించుము. నీ రక్షణ ఆనందం మరలా నాకు పుట్టించుము. సమ్మతిగల మనస్సు కలగజేసి నన్ను దృఢపరుచుము. అప్పుడు అతిక్రమములు చేయు వారికి నీ త్రోవలను నేను బోధించదను. పాపులు ఒప్పుడు నీ తట్టు తిరుగుదురు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. ఈ యొక్క అవకాశం నాకు దయచేయ, నా మనస్సును దృఢపరచయ్య, ఒక స్తంభముగా నన్ను చేయ, రక్షణానందం మరలా పుట్టించయ్య, నాలో పరిశుద్ధాత్మ నాలో నింపయ్య, నేను సర్వసత్యములో అప్పుడు నేను నడుస్తానయ్యా అని చెప్పి దావీదు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. దేవుని ఆత్మ నీకు తోడుగా లేకపోతే ఈ లోకములో నీవు జీవించలేవు, నీవు నడవలేవు. యథార్థమైన మాటలు నీలో ఉండవు, యథార్థమైన నడకలు నీలో ఉండవు. ఎందుకంటే సర్వసత్యములో నడిపించేది దేవుని ఆత్మ నీకు తోడుగా ఉంటేనే నీ మాటలు, నీ ప్రవర్తన, నీ ఆలోచనలన్నీ కరెక్ట్గా ఉంటాయి. ఎప్పుడైతే దేవుని ఆత్మ నీకు దూరంగా ఉందో, నీవు దేవుని ఆత్మతో నడవవు కానీ దూరాత్మ చేత నీవు నడిపించబడుతున్నావు. దేవుని స్తోత్రము. హల్లెలూయా. అట్టి వారి వల్ల దేవునికి సంతోషము కలగనే కలగదు. కనుక దేవుని సన్నిధిలో మనం దేవుని ఆత్మ నడిపించబడే వారిగా మనం ఉండాలి. ప్రభు సన్నిధిలో ఆయన చిత్తమును జరిగించే వారిగా ఉండాలి. సత్యమునకు ఆధారమైన స్తంభములాగా మన పునాదులు వేసుకుని దాని మీద మనము కట్టడాలలో కట్టబడే వారిగా ఉండాలి. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. దేవుడు మనలను ఆయన పరిశుద్ధమైన కట్టడాలలో మీరు అమూల్యమైన రాళ్ల వలె కట్టబడి ఉండాలని ప్రభు మనలను కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక దేవుడు మనకిచ్చిన ఈ సమయంలో ఆయన సన్నిధిలో మనం అందరము కూడా పరిపూర్ణమైన జీవితాన్ని కలిగి జీవించాలని ప్రభు పక్షాన మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా. దేవుని వాక్యము దీవించునుగా. హల్లెలూయా. దేవునికి వందనాలండి. ఆత్మీయ తల్లిదండ్రులకి నా హృదయపూర్వక వందనాలు. కూడి ఉన్న సంఘ సభ్యులందరికీ నా హృదయపూర్వక వందనాలండి. నా పేరు మీనాక్షి అండి. మేము ఇక్కడ 2017లో వచ్చామండి ఇక్కడికి. మామూలుగా మా అక్క వాళ్ళని చూడాలి, మాట్లాడాలి అన్నట్టు అక్క వాళ్ళు వస్తుంటే వాళ్ళ కోసం వచ్చేటోళ్ళమండి. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా కార్యాలంటే నిజంగా మా జీవితంలో ఊహించినంత రీతిగా పొందుకున్నామండి. ఎలా అంటే ఇక్కడికి వస్తున్న సమయంలో అయ్యగర్ కొంచెం మాతో కొంచెం మాట్లాడుతూ ఉండేవాళ్ళు. స్టార్టింగ్లో వచ్చినప్పుడు మాట్లాడుతూ కొంచెం కొంచెంగా మాట్లాడుతూ ఉన్నవాళ్ళు. అప్పట్లో అయ్యగారు చెప్పారు, మీకు శోధన వస్తుందమ్మా, 21 రోజులు ఫాస్టింగ్ ఉండండి, ఈ సన్నిధిలో ఉండండి అని చెప్పారు. కానీ మేమేంటంటే నెగ్లెక్ట్ చేసాము సన్నిధికి రాకుండా. మా జాబులని, నాన్న పనికి వెళ్ళిపోవడం, ఎవరి పనుల్లో వాళ్ళు ఉండిపోయి చాలా నెగ్లెక్ట్ చేసాము. నెగ్లెక్ట్ చేసిన తర్వాత ఉపవాస ప్రార్థనలు, 24 గంటలు ఉపవాస ప్రార్థనలు అలా జరిగినప్పుడు కూడా రావడానికి వచ్చామే కానీ కుటుంబం మొత్తం వచ్చేవాళ్ళం కాదు. ఇద్దరు ముగ్గురు వచ్చేటోళ్ళము, మిగతా వాళ్ళు ఇంట్లో పనులు చేసుకుంటూ ఉండేవాళ్ళు. అలా చాలా నెగ్లెక్ట్ చేయడం వల్ల అన్ఎక్స్పెక్టెడ్గా మా నాన్నకి యాక్సిడెంట్ అయిందండి. ఎలా అంటే అనుకోని రీతిలో ఆయన ఎలా దిక్కుతోచిన స్థితిలో రోడ్డు మీద పడిపోయి కాళ్ళ యాక్సిడెంట్ అయ్యి లారీ డాష్ ఇచ్చి చాలా ఇబ్బంది పడ్డాడండి. ఆ సమయంలో మేము ఎక్కడికి వెళ్ళాలి, ఏ హాస్పిటల్కి వెళ్ళాలో కూడా తెలియని స్థితి అండి. మాకంటూ ఇక్కడ ఎవరూ లేరు. మాది ఈ ఊరు కాదండి, మాది చిన్నంపేట. మేము ఇక్కడ ఉంటున్నాము, సన్నిధికి వస్తున్నాము, ఈ వేరే పనులు చేసుకుంటూ ఇక్కడికి వస్తున్నాము. అలాంటిది మాకు ఇక్కడ ఎవరూ లేరండి. ఫస్ట్ ఆత్మీయ తల్లిదండ్రులకి ఫోన్ చేసి, అమ్మ ఎక్కడికి వెళ్ళాలమ్మా, వేరే హాస్పిటల్కి వెళ్ళాలి అంటే చాలా హాస్పిటల్ అయితే చూపించారు కానీ ఎక్కడికి వెళ్ళాలో తెలిసేది కదండి. ఎక్కడికి వెళ్ళినా ఆరోగ్యశ్రీ లేదంటున్నారు. మాకేమో డబ్బులు లేవు చేతిలో, ఎలా చేయించాలో తెలిసేది కాదు. ఇంకా మా ఊర్లోనే, మేముండే ఊర్లోనే వాళ్ళు పాలిటిక్స్ వాళ్ళందరూ వచ్చి ఆరోగ్యశ్రీకి వాటి అన్నిటికీ అప్లై చేశారండి.
అప్లై చేసిన తర్వాత వాళ్ళు ఏమన్నారంటే హాస్పిటల్ వాళ్ళు ఇప్పటివరకు ఆరోగ్యశ్రీ లేదు అని చెప్పిన వాళ్ళు మాకెళ్ళి పాలిటిక్స్ వాళ్ళందరూ వచ్చేసరికి ఆరోగ్యశ్రీ ఉందండి నేను చేస్తాను అనేసి వాళ్ళు మాట ఇచ్చారండి. ఆరోగ్యశ్రీ ఉందనేసి జాయిన్ అయిన తర్వాత ఒక్క సర్జరీ చేశారండి, ఒక్క సర్జరీనే ఆరోగ్యశ్రీలో చేశారు, మిగతా అన్ని మనీ కట్టాల్సి వచ్చిందండి. అలా కట్టి కూడా వాళ్ళు ఆపరేషన్ సరిగా చేయకపోవడం, నాన్నకి డే బై డే ప్రతిరోజు రోజుకొకరి రోజిడిచి రోజు ఆపరేషన్ చేయడం, సర్జరీస్ చేయడం, అలా నాన్న చాలా ఇబ్బంది పెట్టేవాళ్ళండి. అట్లా సిచ్యువేషన్లో నా అమ్మగారికి ఫోన్ చేసి మళ్ళీ అమ్మ ఇదమ్మ మా సిచ్యువేషన్ ఏమీ తగ్గట్లేదమ్మా, నాన్న చూస్తే బాగా కృంగిపోతున్నాడమ్మా అంటే పిన్నమనేని హాస్పిటల్కి జాయిన్ చేశారండి. అక్కడికి వెళ్ళిన 2 రోజుల్లోనే కాలు తీసేసి సర్జరీ చేశారండి. అలా చాలా అయితే చాలా బాధపడ్డామండి. ఇక్కడ ఆంధ్ర హాస్పిటల్లో మ్యాక్సిమం ఒక 1 మంత్ అలానే ఉంచారండి. తగ్గకపోయినా కానీ మేము చూస్తాము, మేము ట్రీట్మెంట్ చేస్తాము అనేసి అక్కడే 1 మంత్ నెగ్లెక్ట్ చేయడం వల్ల కాలంతా బాగా ఇన్ఫెక్షన్ వచ్చేసి చాలా ఇబ్బంది పడ్డారండి. చాలా వాసన రావడం చాలా ఇబ్బంది పడ్డారండి. ఆ కాలు తీసేటప్పుడు ఆ డాక్టర్ కూడా అన్నాడు కాల్లో పురుగులు పట్టేశాయి, చాలా ఇన్ఫెక్షన్ వచ్చేసింది. ఆ ఇన్ఫెక్షన్ తగ్గాలి అంటే డేకి వచ్చేసి ఒక ఇంజెక్షన్ చేయాలి, ఆ ఇంజెక్షన్ వచ్చేసి 10,000 అని చెప్పారండి. ఒక ఇంజెక్షన్ వచ్చేసి 10,000 వారం రోజులు చేయాలని చెప్పారండి. ఇంకేం చేయాలో అర్థం కావట్లేదు. అమ్మగారికి చెప్పి అమ్మ 10,000 అంటమ్మా, 6 రోజులు అంటే 60,000 ఎక్కడి నుంచి తీసుకురావాలమ్మా అని అమ్మగారికి ఫోన్ చేసి చెప్పామండి. అమ్మగారు ప్రార్థన చేసి ఏం కాదమ్మా చేయించండి అమ్మా అనేవాళ్ళం. అయ్యగారు అమ్మగారు చాలా ఆదరించి ఎక్కడ హాస్పిటల్లో జాయిన్ చేసినా ప్రతి హాస్పిటల్కి వచ్చి ఆదరించేవాళ్ళు. మేమున్నామమ్మా మీకేం కాదు అని సంఘం ఆదరించింది, ఆత్మీయ తల్లిదండ్రులు ఆదరించారండి. వారం రోజులు చేయాలన్న ఇంజెక్షను 3 రోజుల్లోనే తగ్గిపోయిందండి. మిస్ ఏసయ్యా మేము ఇక్కడ మాకైతే డబ్బులు లేవు, మేమైతే ఎవరిని అడిగే స్థితి కూడా లేదు, మాకెవరు ఇచ్చేటోళ్ళు కూడా లేరు. 6 రోజులు ఇంజెక్షన్ అంటే మాకు ఇక్కడే 60,000 దగ్గర 1,00,000 రూపాయలు అయిపోతున్నాయి. నీ సన్నిధిలో సాక్షిగా నిలబెట్టుకుంటామయ్యా, మేము గొప్ప సన్నిధిలో ఉంటున్నామయ్యా అనేసి చాలా అయితే చాలా మొర పెట్టుకున్నామండి. తర్వాత రోజుకి వాళ్ళు మళ్ళీ బ్లడ్ టెస్ట్ చేసి 3 రోజులు చాలండి అనేసి 3 రోజులు చేశారండి. అలా తర్వాత కొన్ని రోజులు అయిపోయిన తర్వాత హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేశామండి. అదే టైంలో నేను రక్షణ పొందడం, అక్క డెలివరీ టైము, ఆదరించే వాళ్ళు లేరు, ఆత్మీయ తల్లిదండ్రులు సన్నిధి మేము ఉన్నామమ్మా మీ అక్కను కూడా మేము చూసుకుంటామని ఆహారం పెట్టి ఎంతో ఆదరించారండి. మా అనుకున్న వాళ్ళు మాకు ఎవరు రాలేదండి. ఆర్థికంగా సహాయం చేయడానికి కూడా ఎవరు రాలేదండి. అందరూ వచ్చి చూసి వెళ్ళారే కానీ మేమున్నామని ఆదరించే వాళ్ళు ఎవరు లేరండి. ఈ క్షణంలో మేము ఈ సన్నిధిలో ఉండకపోతే మా జీవితాలు వ్యర్థమైపోయి ఈ పాటికి మృతుల సంఖ్యలో ఉండేవాళ్ళం అనుకున్నామండి. అప్పటి నుంచి ఒక్కటే తీర్మానం తీసుకున్నామండి, బ్రతికితే ఈ సన్నిధిలోనే సాక్షులుగా బ్రతకాలి కానీ మళ్ళీ వేరే సన్నిధికి వెళ్ళకూడదని తీర్మానం తీసుకున్నామండి. అప్పటి నుంచి ఇదే సన్నిధికి నడుస్తున్నాం కానీ మళ్ళా వేరే సన్నిధికి వెళ్ళలేదండి. కరోనా సమయంలో కూడా అందరూ ఇంట్లో ఉన్నా కానీ అందరికన్నా ఎక్కువగా మమ్మల్ని దేవుడు ఆదరించాడండి. ఎలా అంటే నేను డ్యూటీకి వెళ్ళేదాన్ని కాదు, అమ్మ డ్యూటీకి వెళ్ళేది కాదు, అన్నయ్య అందరూ ఇంట్లో ఉండేవాళ్ళం. కానీ అనుకోని రీతిలో చాలా విధాలుగా రూమ్ రెంట్ కట్టడానికి కానీ తినడానికి కానీ కూరగాయలు కానీ ప్రతీదీ అమ్మగారులు ఎంతలా అంటే నిజంగా మా కన్న తల్లిదండ్రులు మమ్మల్ని అలా చూస్తారో లేదైతే మాకు తెలియదండి. ఆఖరికి రూమ్ రెంట్లు కరెంటు బిల్లులు కూడా కట్టారండి. ఇంత చేసిన ఆత్మీయ తల్లిదండ్రులకి మేము ఏమీ చిరుణం తీర్చుకోలేమండి. తర్వాత నా వివాహ విషయంలో కూడా చాలా అంటే చాలా ఇబ్బందులు పడ్డామండి. గత 2 సంవత్సరాల నుంచి చూస్తూనే ఉన్నారు కానీ ఏదీ సెట్ కాకపోవడం. అమ్మగారు వాళ్ళు చాలా అంటే చాలా బాధపడేవాళ్ళు, ఏంటమ్మా వెనక్కి వెళ్ళిపోతుంది అమ్మ, ఇంకా లేట్ అవుతుందంటే నీకు నిజంగా దేవుడు గొప్ప ఆశీర్వాదాన్ని ఇస్తాడమ్మా అనేసి ఎంతలా ప్రార్థించేవాళ్ళు. ప్రతి దినము నాకు వివాహం గురించి ఎంతలా ప్రార్థించేవాళ్ళునండి. ఇట్లా 2 సంబంధాలు ఆగిపోయాయండి. ఇట్లా ఆగిపోయినప్పుడు కూడా అమ్మగారు ఎలా ధైర్యపరిచారంటే మేమున్నామమ్మా,
వాళ్ళు వెళ్ళిపోతే వెళ్ళిపోయారు, రేపటి రోజు మంచి సంబంధాలు వస్తాయి, నీ దేవుడు ఎక్కడో మేలు దాచిపెట్టున్నాడని చాలా ఆదరించారండి. లాస్ట్ టైం ఒక సంబంధం చెడిపోయినప్పుడైతే మా కుటుంబం ఇంకా ఆఖరి స్థితిలోకి వెళ్ళిపోయామండి. మమ్మల్ని ఆదరించే వాళ్ళు లేరు, ధైర్యపరిచే వాళ్ళు లేరు, నీకు మరణమే అనుకుని బ్రతుకుతున్నామండి. అలాంటి టైంలో అమ్మగారు ఫోన్ చేసి, అమ్మ మీరు అక్కడ ఉండొద్దు, ఒక్క గంటలో మీరు అక్కడ బయలుదేరేసి వచ్చేయండి, మీరు అక్కడ ఉండొద్దు అని ఫోన్ చేసి, ప్రతి క్షణం ఫోన్ చేసి బయలుదేరేంత వరకు ఫోన్ చేసి వచ్చేయండి అమ్మ, వచ్చేయండి అమ్మ అని చాలా ఆదరించారండి. ఆ వచ్చిన ఆ రోజు నైట్ ఒక వాక్యం నన్ను చాలా బలపరిచిందండి. నువ్వు ఎక్కడైతే తలదించావో అదే ప్లేస్లో అదే స్థలంలో నీ తల ఎత్తుతాను, అదే స్థలంలో నేను భోజనాన్ని సిద్ధపరుస్తానని వాక్యం ద్వారా అయ్యగారితో మాట్లాడాడండి. ఆ అయ్యగారు వాక్యం ద్వారా మాట్లాడినప్పుడు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానండి. వాక్యం ఇన్నిసార్లు నన్ను గద్దిస్తుంది అంటే దేవుడు నా యందు చాలా తలంతులు, గొప్ప తలంతు దాచిపెట్టున్నారని నేను చాలా ఆశపడ్డానండి. అదే సమయంలో తిను సంబంధం రావడం, దీన్ని మేము కొంచెం వెయిట్ అండ్ లిస్ట్లో పెట్టడం, చాలా వెయిట్ చేసామండి, చాలా వెయిట్ చేసాం. కానీ ఎందుకు వెయిట్ చేసాం మాకైతే తెలీదు. ఫస్ట్ తన సంబంధమే వచ్చింది, అంతకుముందు చెడిపోయిన సంబంధం కూడా వీళ్ళ ఊర్లోనే, వీళ్ళ ఇంటి పక్కనే, ఆ ఇంటి పక్కన సంబంధమే ఎంగేజ్మెంట్ వచ్చిన ఎంగేజ్మెంట్ దాకా వచ్చి చెడిపోయిందండి. ఆ సంబంధం చెడిపోయిన తర్వాతనే చాలా వేదనలో వెళ్ళిపోయామండి, చాలా బాధ దుఃఖము, ఆదరించే వాళ్ళు లేరు. ఆ టైంలోనే వాక్యం నాతో మాట్లాడింది అక్కడే భోజనాన్ని సిద్ధపరుస్తానని. అదే సమయంలో ఈయన సంబంధం రావడం, మమ్మల్ని విడిచిపెట్టి ఈ సంబంధం వద్దు అనుకున్న వాళ్ళ మధ్యలోనే దేవుడు భోజనాన్ని సిద్ధపరిచాడు, గొప్ప కార్యాన్ని జరిగించాడు, అదే ప్లేస్లో వివాహాన్ని జరిగించాడండి. ఇది దేవుని గొప్ప వాగ్దానం అని నమ్ముచున్నానండి. అలాగే చాలా వాగ్దానాలు మా జీవితాల్లో ఇచ్చి నూతన కార్యాలు జరిగించి మమ్మల్ని సజీవుల లెక్కలో నిలబెట్టాడండి. మేమైతే ఆస్తులు అందరం ఏం అడుక్కోలేదండి, ప్రార్థన పనులు అయితే చాలా అనుకున్నామండి. ఆస్తులు తినేది కాదు, అందాలు తినేవి కాదండి, ప్రార్థన ఉంటే చాలు, నా సన్నిధికి నేను నడవాలని ఆశపడేదానండి. ఆత్మీయ తల్లిదండ్రులు నా పెళ్ళి అనగానే అమ్మ వెళ్ళిపోతున్నావా అన్న మాట, ఒక మాట నాకు ఎలా అనిపిస్తుందంటే నన్ను కూడా గుర్తిస్తున్నారు ఆత్మీయ తల్లిదండ్రులు అనే ఒక బాధ. నేననేదాన్ని ఒక సన్నిధిలో ఉన్నానా అని ఒక బాధ, ఈ సన్నిధిని నేను విడిచిపెడితే నా జీవితం ఏమైపోయిందని ప్రతిరోజు ఏడ్చేదానండి. నాకు పెళ్ళొద్దు ఏమొద్దు, నేను ఈ సన్నిధిలోనే నిలబడతానని బాధపడుతూ ఉండేదానండి. అలాంటి సమయంలో దేవుడు నేను అనుకున్న దానికంటే ఎక్కువగా తిన కూడా ఈ సన్నిధికి నడవాలని ఆశపడుతున్నారు, మేమిద్దరం కూడా ఇదే సన్నిధిలో నడవాలని ఆశపడుతున్నామండి. ప్రతిరోజు మీ ప్రార్థనలో కూడా మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి, ఎప్పుడు కూడా ఈ సన్నిధిలో నడిచి ఈ సన్నిధిలో గొప్ప సాక్షులుగా నిలబడాలని, ఈ సన్నిధిలో పరిచర్యలో శువార్తలో కూడా వాడబడే బిడలుగా మమ్మల్ని వాడుకోవాలని ప్రతి ఒక్కరు మా కొరకు ప్రార్థించాలని హృదయపూర్వకంగా అడుగుతున్నానండి. ఈ గొప్ప సాక్షిని దేవుడు దీవించిన గాక.